సాక్ష్యాధారాలను బట్టి జోసఫ్ని అతి దారుణంగా చంపారని నిర్ధారణ అయింది కాబట్టి ముద్దాయి శివరాజుకు ఈ కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. సార్ అంతవరకు ప్రాణాలతో ఉండాలని లేడు, వేరే హాస్పిటల్కి వెళ్తామా? దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంది? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సరే త్వరగా పోని. డాక్టర్, స్టిచెస్ వేసిన తర్వాత డ్రిప్స్ వేసి యాంటీబయాటిక్ ఇచ్చి ఫాలోఅప్ చేయండి. వార్తలోని ముఖ్యాంశాలు. బుబ్బేని జమీందార్ రెండవ కుమారుడు జోసఫ్ హత్య కేసులో నిందితుడైన శివరాజుపై కొంతమంది దుండగులు ఈ రోజు దాడి చేశారు. అతన్ని కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్తున్న సమయంలో అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. ఇంజక్షన్ ఇవ్వు. ఆగండి, ఎవరు మీరు? సార్, నేను ఆయన చూడాలి, నేను ఆయన భార్యనే. చూడటం కుదరదు, పక్కన నిలబడండి. మీకు దండం పెడతాను సార్. డాక్టర్, నేను ఆయన భార్యని. ఆయనకు ఆపరేషన్ పూర్తయింది, మీరు అతన్ని చూడటం కుదరదు. చూడాలంటే స్పెషల్ పర్మిషన్ కావాలి, లేదంటే మేమేమీ చేయలేమమ్మా. పోలీసులు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమైందమ్మా?